సోఫాలు మార్చు శ్రీదేవి, ఆ ఇండ్లు ఏంది, ఆ సోఫాలు ఏంది. అమ్మకు అర్థమయ్యే భాషలు సోఫా సోఫా. మంచి కలర్ వేసేసి అక్క అక్క పెళ్లి చేసేదా? కొత్త జుట్టు, కొత్త సోఫా, నీకేం నన్ను తిప్పిస్తుంది పిల్ల. Professional actor. వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మనం కొత్త కౌచ్ తెచ్చుకున్నాం. కొత్త కౌచ్ అంటే ఇంకా మన ఇంగ్లీష్ వాడికిన వాడే సోఫా. అమ్మకు అర్థమయ్యే భాషలో సోఫా 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 వచ్చింది. ఫైనల్లీ మన ఇంట్లో ఒక సోఫా వచ్చింది. బట్ ఈ సోఫా వేసే ముందు గాయత్రి అనింది గోడలు చూడుతూ ఇద్దరంగా ఉన్నాయి, ఫస్ట్ కలర్ అయిపోయిమని చెప్పింది. సరే అవన్నీ సంగతి పక్కకేమో కానీ ఈ సోఫాను మనము ఆల్మోస్ట్ కొని కాదు, ఒక స్టోర్లో చూసాము. చూసినప్పుడు మనకు కావాల్సినట్టు లేదు. గాయత్రి ఏదేదో ఆలోచించేలే ఏదేదో చేంజ్ చేసి చెప్పించింది. బట్ తీరా తీసుకొచ్చాక ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ అంటే మళ్ళీ సెట్ కావట్లేదు. బట్ ఫైనల్గా ఒక
సెట్ అయ్యేటట్టు చేసాం అంతే. ఓకే, యాక్చువల్గా నాకు ఈ అంటే లెదర్ లాగా కనపడుతుంది కానీ లెదర్ కాదు, అది క్లాత్ ఇదంతా కూడా. లుక్ మాత్రం లెదర్ లుక్ వచ్చేసింది. బట్ యాక్చువల్గా ఈ ఇట్లాంటి వెరైటీస్ కంటే నాకు కేరళ స్టైల్లో వుడ్ కలరు, వుడ్ వెరైటీస్, వుడ్తో చేసిన వాటిని చాలా ఇష్టం అనమాట. అవి చూస్తే మనం ట్రెడిషనల్గా పాత స్టైల్లా కనపడుతుంది. కాబట్టి ఇన్ని ఇయర్స్గా వెళ్దాం కొనుక్కుందాం వెళ్దాం కొనుక్కుందాం ఇదే ఉండింది అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాం కానీ కుదరలేదు మనకి. 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కేరళ వెళ్ళాము, అప్పుడు కుదరలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఏదో షోరూంలో చూసాము ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో అనమాట. సో అది నచ్చింది కానీ అప్పుడు సర్లే ఇల్లు కట్టుకున్నాక చూద్దాం అనుకున్నా, అది అది ఇంకా మళ్ళీ వెళ్తే అది కూడా లేదు. ఇప్పుడు తర్వాత అసలు ఎక్కడ నచ్చలేదు, అంటే క్యాజువల్గా వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకుందామనే ఇష్టం అనమాట. స్పెషల్గా పోదాం ఫర్నిచర్ కొరకు అనే అట్లా ఏం లేకుండింది, నచ్చలేదమ్మా ఇన్ని రోజులు నచ్చలేదు. అయితే ఇది చూసాక మాత్రం ప్రతిసారి ఏం చేస్తామంటే కూర్చున్న సరే లుక్స్ ఒకటి, కూర్చున్నప్పుడు బ్యాక్ రెస్ట్ కంఫర్ట్ అది బాగా చూస్తాం అనమాట. ఏడవై ఇట్లా అనుకొని వెనక బ్యాక్ రెస్ట్ చేద్దామంటే పెయిన్ సాఫ్ట్ కావడము, కంఫర్ట్గా లేకపోవడము అట్లా ఉంది అనమాట. ఇది మాత్రం మాకు మల్టీపర్పస్ లాగా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ మాత్రం సూపర్ ఉండింది. యాక్చువల్లీ ఇట్లా అది చాలా చేంజెస్ ఉన్నాయి టెక్నికల్గా. మళ్ళీ అది మనము వేరే వాటిలో కూడా చూసాము, స్క్రూలు నట్లు తిప్పే ప్రాసెస్లో అది సెన్సిటివ్గా కనపడడం జరిగింది. బట్ ఇది మాత్రం వెరీ స్ట్రాంగ్, చాలా బాగుంది. అంటే కంఫర్ట్గా ఫ్రీగా కూర్చోవడం ఒకటి, బ్యాక్ రెస్ట్ను ముందు కనుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అది. కలర్ కూడా ఇంటికి సూట్ అయింది. కలర్ కూడా ఇంటికి సూట్ అయింది, దీని భాషలో తీసుకున్నాము. బట్ అది తీసుకోవడానికి వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు అక్కడ ఒక సెట్ చూసాం ఇట్లాంటిది, కానీ ఇది తిప్పి తిప్పి ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఎల్ షేప్ ఇట్లా చేస్తే కంఫర్ట్ ఉంది, మనకేమో ఎల్ షేప్ ఇట్లా ఉంది కదా, అది సెట్ అవ్వలేదు అనమాట. అందుకు మళ్ళీ మనం ఆర్డర్ ఇస్తే ఆల్మోస్ట్ 2 మంత్స్, ఇది సెకండ్ మంత్ ఆఫ్టర్ 45 డేస్, 50 డేస్ ఇది డెలివరీ అయింది. నీకేమో ఎట్లుంటుంది అంటే ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి ఇట్లా ఇష్టం కదా. అట్లా కాదు, నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు ఎంతసేపు నేను రెస్టారెంట్ పోయినా ఇట్లా పోయినా ఇట్లా కూసోవాలి నేను. సో రెగ్యులర్ సోఫాలు ఇట్లా పైన కాలు పెట్టుకోవాల్సింటే అదేందో అటు సెట్ కాదు ఇటు సెట్ కాదు, ప్లేస్ అడ్జస్ట్ కానట్టు ఉంటుంది. మళ్ళీ వెనక్కి జరిగి కూర్చోవాలి, కంఫర్ట్గా ఉండాలనిపించేసి. ఇంకొకటి ఆపరేషనల్ వైజ్గా చాలా ఈజీగా ఉందన్నమాట. ఈజీగా ఉంది చేసినప్పుడు, అరే ఇది ఊరికి జరిపితే పాడైతుందేమో 3 రోజులకు అట్లా లేదు. సో చాలా సింపుల్గా ఇట్లా చేయబట్టి జరుపుకోవచ్చు. చిన్న ఇది జరిపవా, అందులోకి ఎట్లా పోతావే, ముందరికెళ్ళి చేయొచ్చు కదా. ఇది ఇట్లా అయిపోతుంది అనమాట. మళ్ళీ అట్లా వెనక్కి జస్ట్ చేయబెట్టి ఇట్లా అంటే వచ్చేస్తుంది, నువ్వు వెనక్కి వెళ్ళక్కర్లేదు. సో ఈ సైడ్ అవి కూడా ఇప్పుడు లేపుకో, అట్లా అయిపోతుంది. మళ్ళీ ఇది, సో ఇది కూడా ఫైనల్గా ఇది బ్యాక్ రెస్ట్ హెడ్ రెస్ట్ కూడా ముందుకు వెనక్కి జరుగుతుంది. వెనక్కి వెళ్ళక్కర్లేదు, అది వెనక్కి వెళ్తుంది కానీ నార్మల్గా ఇట్లా అనుకోవచ్చు మనం కూర్చున్న దగ్గరనే. యా ఇది ఇది యాక్చువల్లీ బాగుంది. జనరల్గా ఈ సైజ్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్ ఎంత కంఫర్ట్ ఉంది అంటే చాలా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ ఈ అయితే ఈ సైజులు ఉంటాయి కదా జనరల్గా సోఫాలు, ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా నేను ఇట్లా కూర్చోవాలనుకున్నప్పుడు కొంచెం అనీజీ, ఏదో జారిపోతున్నానేమో పడిపోతానేమో అట్లా ఉంటుంది అనమాట నాకు. ఇప్పుడు సింపుల్గా నేను నాకు కావాల్సినప్పుడు ఏంటంటే జస్ట్ అట్లా వెనక్కి అనుకుంటే సరిపోతుంది అన్నప్పుడు మనం ఎంత అంటే కంఫర్ట్గా ఇట్లా కూర్చొని ఇట్లా ఒక లెగ్ వేసుకొని ఇట్లా కూర్చున్నంత రేంజ్లో కంఫర్ట్ ఉందన్నమాట. సో ఇట్లుంది, ఏది కావాల్సింది అట్లా అనుకోవచ్చు, బాగుంది అట్లని కొన్నాం. నిజానికి అది మన దివాన్ టైపు కూడా కంఫర్ట్. ఇటువైపు అనుకున్నాము, ఎందుకో ఈ ప్లేస్ కళ్యాణ్కు నచ్చట్లేదు, సెట్ అయింది కళ్యాణ్కి. ఇక్కడ ఏదో బ్లాక్ అయిన ఫీలింగ్ అనమాట. ఇప్పటికైనా అది ఇటు ఇది ఇటు ఎట్లనైనా మార్చుకోవచ్చు అని జస్ట్ అట్లా వేసినాము, ఇది సంగతి. సో అట్లా చూడ్డానికి వెళ్ళినప్పుడు షోరూమ్లో మా సందరు చూడండి.
సో అట్లా తిరిగి తిరిగి కూర్చొని లేచి చెక్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని ఏదేదో అయ్యింది ఆ పోతే అక్కడనే సెలెక్ట్ చేసింది. అయితే ఈ ఇది సెలెక్ట్ చేసినాము, చేశాక మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ లేదన్నారు, మళ్ళీ వచ్చిందన్నారు. అట్లా మొత్తం మీద ఓవరాల్గా డిజైనే ఆఫ్టర్ 2 మంత్స్ మన ఇంటికి వచ్చిందనమాట. ఫైనల్గా ఐ డోంట్ నో, ఈ ఇంటి చాలా పాతకాలం నాటి స్టైలే బాగుంటుంది, చేసుకుందాం. మోడర్న్ చేసేసాము, బట్ చెప్పిన కదా లైఫ్ స్టోరీ జరుగుతున్నప్పుడు, లైఫ్ జర్నీ జరిగినప్పుడు కానీ, లేదంటే ఇల్లు గురించి ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఇంటికి సంబంధించి మెయిన్ కలరింగ్ ఇంకా కాలేదు. ఇదంతా కూడా జస్ట్ కోటింగ్ లాగా ఫస్ట్ ఇస్తారు కదా, అట్లా బేస్ ప్రైమ్ కోటింగ్ లాగానే అదితే చేసాము. తర్వాత ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం, అది కుదరలేదు. కుదరకుండా 5 ఏళ్ళు గడిచిపోయింది అనమాట. చూద్దాం, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత పని చేద్దాం. మంచి కలర్ వేసి అక్కపెళ్ళి చేసేద్దాం. అక్కపెళ్ళి చేసేద్దాం. విను, నా రూమ్ లో లైట్ బ్లూ. లైట్ బ్లూ అంట, ఇంకేమో లైట్ ఎల్లో. ఎల్లో అక్కకి, ఎల్లో నీకు బ్లూ? హౌ? మా అక్కకి చాలా ఇష్టం ఎల్లో అంటే, నాకేమో బ్లూ, లైట్ బ్లూ చాలా ఇష్టం. మంచిదమ్మా, రూమ్ రూమ్ గోడకు కలర్ వేద్దాం. సో వేద్దాం. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, చాలా పనులున్నాయి, బిజీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు చేయొద్దు. కొంచెం రిలాక్స్ అయిపోయి చెయ్యాలి. అక్క పెళ్ళి చేయాలంటే నా పెళ్ళి చేస్తారు వాళ్ళు, చదువుకొని చేయకుండా ఏం చేస్తున్నావు, ఇదేమీ అంటారు. ఇది విషయం. ఫైనల్గా ఏంటంటే, ఇంతందరికీ నచ్చింది నాకు బ్యాక్ రెస్ట్ అనే దాంతో, అండ్ బాగా స్పేస్ ఉందనే దాంతో నాకు నచ్చింది. ఓవరాల్గా మల్టీపర్పస్, మల్టిపుల్గా బాగుంది. తెచ్చుకుందాం. మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ ట్రెడిషనల్ సోఫా సెట్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. రోజులా? కొన్ని రోజులు కాదు, ఇయర్స్. ఇయర్స్, 1-2 ఇయర్స్ తర్వాత. అప్పటి వరకు దీన్ని కూర్చొని ఎంజాయ్ చేద్దాం. సో లైఫ్ జర్నీ చెప్పినప్పుడు అంతా ముందు సోఫాలు మార్చు శ్రీదేవి, ఆ ఇల్లు ఏంది, ఆ సోఫాలు ఏంది, ఆ ఇల్లు ఏంది, ఆ సోఫాలు అంది అన్నారు. ఇప్పుడు ఫైనల్గా సోఫాలు వచ్చేసినాయి. నచ్చినాయా మీకు? కంపెనీ ఏందో నాకు తెలియదు. ఒక పని చేద్దాం, అది నానని ప్రాపర్గా అడిగి. విను, ఆ స్టోర్ మొత్తం ఓన్లీ సోఫాసే ఉంటాయి. బెడ్లు కూడా ఉన్నాయిలే కానీ, సరే ఎనీవే, ఒకవేళ లింక్ దొరికితే నేను పెడతాను. అక్కడ మాల్లో కొన్నాం మేము. సరే ఎనీవే, లింక్ దొరికితే కంపెనీ డీటెయిల్స్ అవన్నీ పెడతాను నేను. బాగుంది, బాగుందా? మీకు నచ్చిందా? కలర్ ఓకేనా? కంఫర్ట్ ఓకేనా? చెప్పండి. ఇదన్నమాట ఇల్లు కట్టుకున్న 6వ సంవత్సరం మా సోఫాల కొన్ని ఒక రకంగా నచ్చి తెచ్చుకున్నాం. షోరూమ్కి పోయినప్పుడు, ఇంటికి ఫస్ట్ సోఫా వచ్చినప్పుడు, సెట్ చేసినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసినాం. ఓకేనా? సే బాయ్. మా సోఫా కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్. నన్ను తిప్పిస్తుంది పిల్ల. Bye. Bye.